నటరత్న ఎన్టీఆర్ 1960-70ల్లో వచ్చిన చిత్రాల టైటిల్ కార్డ్స్ పరిశీలిస్తే చాలా సినిమాలకి సంగీతం టీవీ రాజు అనే కార్డు కనిపిస్తుంది. ఎన్ఐటి పతాకంపై ఎన్టీఆర్ నిర్మించిన చిత్రాలకే కాకుండా ఆయన బయట నిర్మాతలకు కూడా చాలా చిత్రాలకు టీవీ రాజు సంగీత దర్శకత్వం వహించారు. ఒక హీరో ఒక సంగీత దర్శకుడు కాంబినేషన్లో దాదాపు 40 చిత్రాలు రావడం తెలుగు చిత్రరంగంలో ఒక రికార్డే. ఇంతలా వీరిద్దరి మధ్య సంగీతానుబంధం అల్లుకుపోవడానికి కారణం వారిద్దరూ మంచి మిత్రులు కావడమే. మద్రాస్ మాంబళంలోని వ్యాసరావు స్ట్రీట్లోని చిన్న గదిలో కలిసి ఉన్నప్పుడు ఎన్టీఆర్ టీవీ రాజుల మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ఇద్దరూ తమ తమ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగినా అలానే కొనసాగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జానపద పౌరాణిక సినిమాలు అనగానే టీవీ రాజు సంగీత దర్శకుడిగా ఉండాలని అభిమానులు కోరుకునేవారు. టింగురంగా చిత్రంతో తోట వెంకటరాజు సంగీత దర్శకుడిగా పరిచయమైన ఆయన వెలుగులోకి వచ్చింది రామారావు సినిమాలతోనే. 1953లో వచ్చిన ఎన్ఐటి తొలి చిత్రం పిచ్చి పుల్లయ్యతో టీవీ రాజు ఆ సంస్థకు ఆస్థాన సంగీత దర్శకుడు అయ్యారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ సొంత చిత్రాలన్నింటికీ టీవీ రాజే సంగీత దర్శకుడు. వీటిల్లో జయసింహ, శ్రీకృష్ణ పాండవీయం, పాండురంగ మహాత్మ్యం చిత్రాల్లోని పాటలు ఇప్పటికీ నిత్య నూతనంగా నిలిచి టీవీ రాజును స్వర స్మరణీయుణ్ణి చేశాయి. ఎన్ఐటి చిత్రాల్లోని పాటలు అంతగా అందరినీ ఆకట్టుకోవడానికి టీవీ రాజు ప్రతిభతో పాటు ఎన్టీఆర్ తమ్ముడు నిర్మాత త్రివిక్రమరావు సంగీత పరిజ్ఞానం కూడా కారణం. మంచి పాటలు రాబట్టుకునేవారు. కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ రోజుకి 2-3 షిఫ్ట్స్ పనిచేసేవారు. ఆయన ఇంటికి వచ్చి భోజనం చేసేసరికి రాత్రి 10 అయ్యేది. ఆ సమయంలో కూడా ఆయన ఎన్ఐటి ఆఫీసుకు వచ్చి మ్యూజిక్ సిట్టింగ్స్లో పాల్గొనేవారు. అప్పటికే సిద్ధం చేసిన ట్యూన్స్ ఆయనకు వినిపించేవారు టీవీ రాజు. బాగుంటే వెంటనే ఓకే అనేవారు, లేకపోతే చిన్న చిన్న మార్పులు సూచించేవారు. అప్పటికి రాత్రి 11 దాటేది. నిద్రపోయే ముందు టీ తాగడం నందమూరి సోదరులకు అలవాటు. అందుకే ఎన్టీఆర్, త్రివిక్రమరావు, టీవీ రాజు, పుండరీకాక్షయ్య, డివిఎస్ రాజు మౌంట్ రోడ్డుకో, ట్రిపుల్ కేన్కో వెళ్ళి టీ తాగి ఇళ్లకు వెళ్ళేవారు. ఎన్టీఆర్ సొంత చిత్రాలకే కాకుండా ఆయన సన్నిహిత మిత్రులు డివిఎస్ రాజు, అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మించిన చిత్రాలకు కూడా టీవీ రాజు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన స్వరపరిచిన ప్రతి పాట హిట్ అయ్యేది. మద్రాసు వచ్చిన తొలి రోజుల నుంచి టీవీ రాజుతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఒకే రూమ్లో చాలా కాలం ఉండటం వల్లనో ఏమో సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారు. అటువంటి ఈ ఇద్దరు స్నేహితుల మధ్య 1960 ప్రాంతాల్లో విభేదాలు వచ్చాయి. 2 ఏళ్ల పాటు రామారావు చిత్రాలకు టీవీ రాజు దూరంగా ఉన్నారు. అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మించిన మహామంత్రి తిమ్మరుసు చిత్రానికి టీవీ రాజు పనిచేయాలి. అయితే ఎన్టీఆర్తో మాటలు లేకపోవడంతో ఆ అవకాశం మిస్ అయింది. పెండ్యాల నాగేశ్వరరావు ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ మరణించారు. బాధపడిన హృదయంతో ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు టీవీ రాజు. చాలాసేపు ఎన్టీఆర్ పక్కనే ఉన్నారు. ఈ సంఘటన మళ్ళీ వారిద్దరినీ కలిపింది. ఎన్టీఆర్ నిర్మించిన కొన్ని చిత్రాల్లో పాటల మధ్యలో ఎన్టీఆర్తో మాట్లాడించి కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు టీవీ రాజు. తల్లా పెళ్ళామ చిత్రంలో తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది పాటలో తాగితే తప్పేముంది పాటల మధ్యలో ఎన్టీఆర్ వాయిస్ విని ఆయన అభిమానులు పరవశించిపోయారు. ఉమ్మడి కుటుంబం, కోడళ్ళు దిద్దిన కాపురం చిత్రాల్లో కూడా ఈ సాంప్రదాయం కొనసాగింది. అంతేకాదు ఎన్టీఆర్కు తొలిసారిగా
ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో పాట పాడించింది టీవీ రాజే. ఎన్టీఆర్ 200వ చిత్రం కోడలదిద్దిన కాపురంలో నిద్రపో నా పిల్ల అనే పాటను ఎన్టీఆర్కు తొలిసారిగా పాడారు బాలు. అలాగే భలే తమ్ముడు చిత్రంలో బాలీవుడ్ గాయకుడు మహమ్మద్ రఫీతో ఎన్టీఆర్కు పాడించిన ఘనత టీవీ రాజుదే. టీవీ రాజు చివరి చిత్రం మనుషుల్లో దేవుడు. ఇందులో హీరో ఎన్టీఆర్ కావడం గమనార్హం. ఈ చిత్రంలో రెండు పాటలను ఆయన రికార్డు చేశారు. వరుధిని ప్రవరాఖ్యం మ్యూజిక్ బ్యాలేని టీవీ రాజు స్వరపరిచారు. కానీ దాన్ని రికార్డు చేసే లోపలే హఠాత్తుగా 1973 ఫిబ్రవరి 20న కన్నుమూశారు. ఆయన తనయుడు తోట సోమరాజు ఆ తర్వాత సంగీత దర్శకుడు అయ్యారు. రాజ్ కోటి సంగీత దర్శక ద్వయంలో రాజ్ ఎనే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.